హుకుంపేట మండల పరిధిలో జి బొడ్డుపుట్ బాలికల ఆశ్రమ పాఠశాలలో నాడు నీడు పనులలో అల్సత్వం నలభై ఏడు లక్షల పనుల్లో సగం కూడా పూర్తి కాని తీరు కనీసం బాత్రూంలు కూడా పూర్తి చేయని వైరం అస్తవ్యస్తంగా అధ్వాన్నంగా ఉన్న స్కూల్ ఆవరణం పట్టించుకొని పాఠశాల ఉపాధ్యాయులు రూపవతి హెచ్ఎం సొంత కొడుకుని పాఠశాలలో ఇన్వాల్వ్మెంట్ బాలికల పాఠశాలలో హెచ్ఎం కొడుకు పన్నెంటో ప్రశ్నించారు విలేకరుల మీద కొడుకు చేత కొట్టించిన ప్రయత్నం విశాఖ జిల్లా సహాయ కార్యదర్శిగా బాధ్యత నిస్తూ ఉన్నా నాడు నేడు కార్యక్రమాలు ఈ నెల పదిహేనో తారీఖులో పూర్తి కావాల్సి ఉంటే కనీసం ఆ కార్యక్రమాలు పూర్తయినా లేదని స్థానిక అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి రెండవది సంబంధిత హెచ్ఎంలంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టే కనబడతా ఉంది తప్పితే దీన్ని చొరవ తీసుకొని త్వరగా కంప్లీట్ చేయాలనేటువంటి పద్ధతుల్లో కనబడట్లేదు కోట్లాది రూపాయలు నాడు నేడు కార్యక్రమానికి ఖర్చు పెట్టి కాంట్రాక్ట్లు లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఉంది తప్పితే స్కూల్స్ డెవలప్మెంట్ కోసం భవిష్యత్తులో బాగుండే కోసం తీసుకున్నట్టు కనబడట్లేదు ఏ స్కూల్కి పోయినా సరే నాడు నేడు కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్య వైఖరితోనే ఉన్నాయి అధికారులు తక్షణమే దీని మీద చొరవ తీసుకొని కంప్లీట్ అయ్యేటటువంటి ఆలోచన చేయాలని చెప్తున్నాము హెచ్ఎం నిర్లక్ష్యం చేయడం వల్ల పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా అవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు జీ బొడ్డపట్లో మనం వచ్చి చూసినప్పుడు అయితే ఒకటి బాత్రూమ్ల విషయం కూడా అలాగే కంప్లీట్ కాకుండా అలాగే ఉంది ఇంకా అయిపోతుంది మూడు రోజులు కంప్లీట్ అయిపోతామని చెప్తున్నారు కానీ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ కంప్లీట్ కాలేదు తక్షణమే అధికారులకు మేము చెప్పేది ఏమంటే హెచ్ఎం గారికి చెప్పేది తొందరగా పూర్తి చేయాలి నాడు నేడు కార్యక్రమం నడక నడిచేటువంటి పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం